हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज मैं कोब्बरी उंडलंडी, कोब्बरी उंडलंटारो, कोब्बरी लव्स अंटारो, कोकोनट लड्डू एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी विथ जांगरी अंटे बेल्लम तोटी। दीनिकि कावाल्सिंदी मनकि पच्चि कोब्बरी तीसुकुन्नानु, रेंडु पच्चि कोब्बरी तीसुकुन्नानु। इक्कड नेनु क्लीन चेसुकोनि इला कट चेसि पेट्टुकुन्नानु। इंदुलोकि 1 कप बेल्लम तुरिमेसि पेट्टुकुन्नानु। ఇంకా దీంట్లో కావాల్సింది నెయ్యి అండి। ఇప్పుడు మనం ఈ పచ్చి కొబ్బరిని ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని క్రష్ చేసుకుందాం। అంటే పూర్తిగా మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం అలా మిక్సీ జార్లో వేసుకొని। ఇప్పుడు వీటిని మనం పౌడర్ చేసుకుందాం। చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మనం నేను మిక్సీకి వేసేసి ఇలా చేసుకున్నాను, పూర్తిగా మెత్తగా కాకుండా ఇలా చేసుకున్నాను। మీరు కావాలనుకుంటే కొబ్బరి తురుముకొని కూడా చేసుకోవచ్చుండి, కాకపోతే అందులో కాస్త టైం ఎక్కువ పడుతుంది కదా, ఇలా అయితే మనకి ఈజీగా అయిపోతుందన్నమాట। చూడండి ఫ్రైడ్ గా గ్రైండ్ చేశాను వీటిని। ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకుందాం। ఇలా కడాయి పెట్టేసుకోండి, హీట్ చేసుకుందాం। ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను నెయ్యి వేసుకుంటున్నాను, ఒక 2 స్పూన్స్ వేడైంది కడాయి। ఇక్కడ మనకు పెద్ద 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను। ఈ నెయ్యిని వేడి చేసుకోవాలి। ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన నెయ్యి వేడైపోయింది కదా। ఇప్పుడు ఇందులో మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం, మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఈ కొబ్బరి పౌడర్ని, అంతా కూడాను ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకొని నెయ్యిలో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి బాగా, మనకి కొబ్బరి పచ్చి స్మెల్ పోవాలి కదా। నెయ్యి తక్కువ అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకొని కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు, కొంచెం కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇక్కడ మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చండి। నేను 2 కొబ్బరికాయలకి ఇక నేను 1 కప్ బెల్లం తీసుకున్నాను, కొంచెం తక్కువ క్వాంటిటీనే తీసుకున్నాను బెల్లం। మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు దీన్ని మనం సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం। చూడండి ఫ్రెండ్స్, మన కొబ్బరి అంతా కూడాను ఫ్రై అయిపోయింది। ఇక్కడ నాకు 10 నిమిషాలు పట్టిందండి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడానికి। ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాను, ఇక్కడ 10 నిమిషాల పాటు పట్టింది। ఇప్పుడు ఇందులో మనం బెల్లం యాడ్ చేసుకోవాలి। నేను బెల్లం ముందుగా ఇక్కడ తురిమేసి పెట్టుకున్నాను, ఈ బెల్లంని ఇక్కడ యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి। ఇప్పుడు ఈ బెల్లం సిమ్లో పెట్టేసి మనం ఈ బెల్లం కరిగేంత వరకు మనం సిమ్లో పెట్టి కరిగించుకోవాలన్నమాట। ఈ బెల్లం అంతా బాగా కలిసిపోయి కరిగిపోవాలన్నమాట। సిమ్లో పెట్టేసి ఈ బెల్లం కరిగేంత వరకు మనం కరిగించుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, మన బెల్లం అంతా కూడాను కరిగిపోయింది అనమాట ఇక్కడ। ఇంకా నేను ఇందులో ఇంకొంచెం టేస్ట్ పెరగడానికి నేను కొంచెం ఇలైచీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను। ఇలైచీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి। చూడండి బెల్లం అంతా కూడా కరిగిపోయింది, నేను ఇక్కడ వాటర్ కూడా ఏం యాడ్ చేయలేదు, పాలు కూడా ఏం యాడ్ చేయకుండా ఈ బెల్లం సిరప్ తోటే నేను చేస్తున్నానండి। మీరు కావాలనుకుంటే కొంచెం ఒక చిన్న గ్లాస్ తోటి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని బెల్లాన్ని మెల్ట్ చేసుకోవచ్చు, కానీ ఇలా డైరెక్ట్గా వాటర్ వేయకుండా బెల్లంతో చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది। చూడండి ఫ్రెండ్స్, అంతా కూడాను బెల్లం అంతా కూడాను కరిగిపోయింది కదా। ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని కొంచెం చల్లార్చుకున్న తర్వాత, గోరువెచ్చగున్న తర్వాత మనం వీటిని బాల్స్ లాగా చేసుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం చల్లారింది, కొంచెం అంటే పూర్తిగా చల్లారలేదు, కొంచెం గోరువెచ్చగా ఉందన్నమాట। ఇక్కడ నేను చేతికి కొంచెం వాటర్ తోటి తడి చేసుకుంటున్నాను, తడి చేసుకొని ఇలాగా బాల్స్ లాగా చేసి మనం పక్కన పెట్టేసుకోవాలి। కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటేనే మనకు బాల్స్ అనేవి నీట్గా వస్తాయి అన్నమాట। ఇలాగా బాల్స్ లాగా చేసేసి పెట్టుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, అన్నీ కూడా ఇలా బాల్స్ లాగా చేసి మనం పెట్టేసుకోవాలి।
ఇప్పుడు నేను మిగతా ఉన్న దాన్ని కూడా నేను బాల్స్ లాగా చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మన లడ్డూస్ రెడీపోయి కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది. మనకి ఒక టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు కదా, నెయ్యి, కొబ్బరి, అలాగే బెల్లంతో పాటు. ఎంతో హెల్దీ కూడా కదా. నేను కొంచెం మీడియం సైజ్ బాల్స్ చేశానన్నమాట, అంటే పిల్లలకి తినటానికి కూడా ఈజీగా ఉండేటట్టుగా నేను మీడియం సైజ్ బాల్స్ చేశానన్నమాట. చూడండి చాలా జ్యూసీగా కూడా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.